సుదీర్ఘకాలం వెయిటింగ్ ఈ బుల్లెట్ బుల్లెట్ అనే టైటిల్ తగ్గట్టు 6 అడుగులు బుల్లెట్ హీరోని సెలెక్ట్ చేశారు. సో ఇంత పనిచేసి సిగ్గుపడి పక్కన నిల్చున్నారు, మీ స్టేజ్లో ఉండండి. ఆల్ ఇన్ వన్ ప్రొడ్యూసరు డైరెక్టరు, ప్రొడ్యూసర్ నా గూడూరు, ఆయన పేరు గోపాల్ గారు. సో నాకు చాలా మంచి ఈ మధ్యకాలం పరిచయం. సో ఈ ఫంక్షన్కి వస్తే బాగుంటుంది అన్నారు, అందుకని వచ్చాను. ఎందుకంటే ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇంపార్టెంట్. గెస్ట్లు ఉండే సినిమాని ముందు ప్రీ రిలీజ్ చేస్తే తర్వాత సినిమా రిలీజ్ చేయొచ్చు. పూర్తిగా ఉండేవాడిని, నాకు చిన్న డబ్బింగ్ ఉంది, అందుకని వెళ్తున్నాను, క్షమించాలి. బుల్లెట్ సాంగ్స్ అండ్ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మా గురుగారు ఏఎం రత్నం గారికి, మా అన్నయ్య గోపాల్ గారికి, మా ఇంకొక అన్నయ్య హర్యానకి, మా రామారావుకి, మా హీరో రవివర్మ గారికి, ప్రతి ఒక్కళ్ళకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు. బుల్లెట్ మార్చి 8 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చౌడప్ప గారు నాకు ఎన్నో సంవత్సరాలుగా మేమంతా కలిసి సినిమాలు వర్క్ చేశాం. నాకు బాగా మంచి మిత్రుడు చౌడప్ప గారు. ఆయన చానాళ్ళుగా ఈ సినిమాని బాగా చేయాలి బాగా చేయాలని కష్టపడుతూ ఇన్ని రోజులుగా ఈ సినిమాని చాలా బాగా చేసుకుంటూ వచ్చాడు. వచ్చి ఈ సినిమాని ఈ రోజున రిలీజ్కి తీసుకొచ్చాడు. మంచి టైంలో రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, అలాగే బుల్లెట్ లాంటి హీరో రవివర్మ చాలా బాగా మంచి 6 ఫీట్ పైన ఉన్నాడు మా హీరో, ఈ హీరో కూడా పెద్ద హీరో కావాలని, సినిమాతో బుల్లెట్ లాంటి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని పెద్ద ఘన విజయం అందించాలని ఆ ప్రేక్షక దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రీ రివిల్ ఇచ్చేసిన పెద్దలు రత్నం గారికి, సముద్ర గారికి, అలాగే నిర్మాతల గారికి, తర్వాత దర్శకుడు గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇందులో 4 పాటలు 4 బుల్లెట్లా ఉంటాయన్నమాట. 4 దిక్కులు ఎలా ఉంటాయో ఈ పాటలు కూడా 4 దిక్కుల నుంచి ప్రేక్షకుల హృదయాల్లో గుచ్చుతాయని అనుకుంటున్నా. మీరు కూడా విని ఆనందించి విజయం చేకూర్చి ఆడియోతో పాటు వీడియోకి కూడా మంచి సక్సెస్ అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు చౌడప్ప గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సపోర్ట్ చేసిన మీడియా అందరికి వెరీ వెరీ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చినందుకు నా ఫ్రెండ్స్కి, మీడియాకి, ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అందరూ మార్చి అయితే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, మీరు అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి మెమరీ ఉందా సినిమా రిలేటెడ్? అన్నీ మంచి మెమరీస్. అన్నీ మంచి మెమరీస్. మీడియా మిత్రులందరికీ అక్కడికి ఈ ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్. నా బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య అద్భుతంగా చేశాడు, చాలా కష్టపడి. బ్రహ్మాండమైన యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాని కర్నూలులో ఒక అద్భుతమైన లొకేషన్ చేశాడు. హీరోని వీళ్ళందరినీ చాలా బాగా వాడాడు. అలాగే ఈ సినిమాకి చేసిన టెక్నీషియన్స్ మా నందమూరి హరి గారు, ఎన్టీఆర్ దీనికి ఎడిటింగ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. రామారావు నా ఎన్నో సినిమాలు రాశారు, మంచి సాంగ్స్, అలాగే సుభాష్ ఆనంద్ మ్యూజిక్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. సో ఈ సినిమా చౌడప్ప గారికి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బదులు నేను మాట్లాడుతున్నా. అందరికి నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్రుడు సముద్ర గారికి, ఏఎం రత్నం గారికి, మా ఈ మూవీ డైరెక్టరు చౌడప్ప గారికి, హీరో రవివర్మ గారికి, ఈ ఫంక్షన్ పిలవగానే వచ్చినటువంటి శ్రీచక్ర ఎండి హరినాథ్ రెడ్డి గారికి, మరియు రచయిత గారికి, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. సినిమా చాలా బాగుంటుంది, ఇప్పుడే చూశాము ట్రైల్ కూడా. ఈ సినిమా సక్సెస్ అయ్యి మంచి పేరు ప్రతిష్టలు రావాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. సారీ అండి, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, అందరూ చెప్పే అబద్ధమే, నేను చెప్తున్నాను.
చౌడప్ప నేను పోసాన్ కృష్ణమల్ల గారి దగ్గర అసిస్టెంట్స్గా పనిచేసేటప్పటి నుంచి పరిచయం. తను అక్కడే పనిచేశాడు. తనకి సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పటిదాకా చాలా సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నాడు, కానీ ఈ రోజు నమ్మకం పోగొట్టుకోలేదు. అదే నాకు తన దగ్గర నచ్చేది. ఈ సినిమా నాకు వచ్చి లైన్ చెప్పినప్పుడు నేనే ప్రొడ్యూస్ అంటే మళ్ళీ రిస్క్ ఎందుకు చేస్తున్నావు, ఇన్ని ఇన్నిసార్లు చేసావంటే, లేదండి ఇంకో ప్రొడ్యూసర్ అయినా సరే అది కూడా అతనికి రిస్కే కదండి, అందుకే నేనే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. ప్రతి క్షణం నాకు తెలిసి లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి ఇదే సినిమా గురించి కష్టపడుతూ ప్రతి పైసా తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. ఎక్కడ ఎప్పుడు కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవ్వలేదు. ఎప్పుడైనా సరే ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళాడు తప్పితే వెనక్కి మాత్రం తగ్గి ఆగిపోయి ఇక చెయ్యను అని చెప్పేసి ఏ రోజు అనలేదు. మొన్న కూడా జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ మళ్ళీ కలిసి, సార్ ఇంకో లైన్ ఉందండి మళ్ళీ అది కూడా చేస్తున్నానండి మీరే రాయాలి అని చెప్పి అన్నాడు. అందుకనే అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే హిట్ టు ఫ్లాప్ మన చేతుల్లో లేదు. ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ ఏ టెక్నీషియన్ కానీ ఫ్లాప్ సినిమా రాయాలని కానీ తీయాలని కానీ అనుకోడు. కాకపోతే 2 దెబ్బలు తగిలేసరికి మనకెందుకు అని చెప్పేసి వేరే పని చూసుకోవడమో లేకపోతే ఆ చేస్తున్న పనిని వదిలేయడమో చేస్తూ ఉంటారు. కానీ చౌడప్ప ఎప్పుడు అలా చేయలేదు, అలా ముందుకెళ్తూనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు మా టెక్నీషియన్స్ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బుల్లెట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదములు. బుల్లెట్ సినిమా సూపర్ హిట్ డూపర్ హిట్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.